వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు అండి మన టాపిక్ బీపీ అండి సో బీపీ వచ్చిందంటే లైఫ్ లాంగ్ ట్యాబ్లెట్స్ వాడాల్సిందే అని చెప్పేసి డాక్టర్స్ చెప్తా ఉంటారు బట్ ఈరోజు మన దగ్గర ఉన్న డాక్టర్ గారు ఏమంటున్నారంటే నేను ఇచ్చే హోమ్ రెమెడీ కానివ్వండి నేనిచ్చే హోమియోపతి మెడిసిన్ కానివ్వండి మీరు కొద్ది రోజులు తీసుకోండి లైఫ్ లాంగ్ మీరు టాబ్లెట్స్ వాడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అంటున్నారు ఈ విషయాలను తెలియడానికి అంత పాటు ఉన్నారు బేచ్ఎంఎస్ హోమియోపిజిషియన్ డాక్టర్ చైతన్ రాజు గారు సో సార్ ద్వారానే ఈ విషయాలను తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అండి సార్ బీపీ బీపీ వచ్చిందంటే బీపీ గోల్ వేసుకోవాల్సిందే లాంగ్ ఇదే నేను బయట వింటున్న మాట కూడా చాలామంది పేషెంట్ చెప్తున్న మాట కూడా సో మీరు అంటున్నారు నేను ఇచ్చే మెడిసిన్ నేను చెప్పినట్టు వాళ్ళ లైఫ్ స్టైల్ మార్చుకుంటూ నేను చెప్పిన డైట్ పాటిస్తూ నేను చెప్పినట్టు వాళ్ళ పేషెంట్ వింటే షూర్గా లాంగ్ ట్యాబ్లెట్ వాడాల్సిన అవసరం లేదు చాలా తక్కువ కాలంలో నేను తగ్గించేస్తాను అంటున్నారు ఎలా పాజిబుల్ సార్ ఎలా పాసిబుల్ అంటే ఫస్ట్ థింగ్ బీపీ అంటే ఏంది మనం తెలుసుకోవాలి ఇప్పుడు ఎక్కడైనా చిన్న ఆర్గ్యుమెంట్ అవుతుంది అనుకోండి ఏదో ఆఫీస్లో ఒక ఇద్దరు ముగ్గురు ఆర్గ్యుమెంట్ చేసుకుంటున్నారు ఓకే ఒకడు ఏమంటాడు నాకు బీపీ పెరిగిపోతే ఇంకా నువ్వు ఉండవు ఇక్కడ అని అంటాడు అందరు ఏమనుకుంటారంటే కోపం ఎవరికైతే ఎక్కువ ఉంటుంది వాళ్ళకి బీపీ ఎక్కువ ఉంటుంది అనుకుంటారు సో ఇది ఒక మిత్ అట్లా ఏముండదు బీపీ ఎవరికన్నా ఎక్కువ అవ్వచ్చు ఓకే కోపం ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా బీపీ ఉండవచ్చు అసలు కోపం ఉండదు కామ్గా పీస్ఫుల్గా ఉంటారు కదా వాళ్ళకు కూడా బీపీ ఎక్కువ ఉండొచ్చు సో బీపీ అంటే ఏంటంటే మన ఆర్టరీలు ఉంటాయి మన బాడీలో ఇవి బ్లడ్ తీసుకొని పోతాయి హార్ట్ నుంచి వేరే వేరే పార్ట్స్ బాడీకి సప్లై చేస్తాయి బ్లడ్ సప్లై చేస్తాయి అయితే దీంట్లో ఒక ప్రెషర్ తోటి పోతుంది బ్లడ్ ఎట్లా అవుతుంది మన హార్ట్ బీట్ ఎట్లుంటుంది లబ్ డబ్ లబ్ డబ్ అని ఉంటుంది సో అట్లా కాంట్రాక్ట్ అయినప్పుడు రిలాక్స్ అయినప్పుడు పంప్ చేస్తుంది బ్లడ్ అయితే ఈ బ్లడ్ ఏ ప్రెషర్ అయితే పోవాలి ఆ ప్రెషర్ తోటే పోతే నార్మల్ బ్లడ్ ప్రెషర్ ఉన్నట్టు ఓకే ఒకవేళ అట్లా పోవట్లేదు ప్రెషర్ ఏమో ఆర్టరీలు ఉంటాయి కదా దాని మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది ఎక్కువ బరువు పడుతుంది అంటే హై బ్లడ్ ప్రెషర్ అంటారు ఆ కండిషన్ని హై బ్లడ్ ప్రెషర్ అంటే ఎంత లో బ్లడ్ ప్రెషర్ అంటే ఎంత నార్మల్ బ్లడ్ ప్రెషర్ అంటే ఎంత అంటే అంటే ఈ రేంజెస్ రేంజెస్ నేను చెప్తాను ఇప్పుడు మనకు స్కూల్లో కూడా పిల్లలకి నేర్పిస్తారు నార్మల్ బ్లడ్ ప్రెషర్ అంటే వన్ ట్వంటీ బై ఎయిటీ ఆఫ్ హెచ్జి అందరు ఏమనుకుంటారు వన్ ట్వంటీ బై ఎయిటీ ఉంటేనే నార్మల్ ఇప్పుడు ఒలింపిక్లు జరుగుతున్నాయి దాంట్లో అథ్లెటిక్స్ ఉంటుంది జావ్లిన్ త్రో ఉంటుంది రన్నింగ్ ఉంటుంది ఫోర్ హండ్రెడ్ మీటర్ మ్యారథాన్లు ఉంటాయి వీళ్ళు స్పోర్ట్స్ పర్సన్స్ ఓకే వీళ్ళు స్పోర్ట్స్ పర్సన్ ఉన్నప్పుడు డైలీ వీళ్ళు ఏడెనిమిది గంటలు ప్రాక్టీస్ చేస్తారు అవునా కాదా ప్రాక్టీస్ చేసినప్పుడు ఇప్పుడు ఎప్పుడైతే మనం రెగ్యులర్ రన్నింగ్ చేస్తాం జాగింగ్ చేస్తాం ఎక్సర్సైజ్ చేస్తాం అప్పుడు మన బీపీ కొద్దిగా పెరుగుతుంది ఎందుకంటే బాడీకి ఎక్కువ ఆక్సిజన్ కావాలి అయితే బాడీలో ఎక్కువ బ్లడ్ పంప్ అవ్వాలి సో ఇది ఫిజియోలాజికల్ హై బ్లడ్ ప్రెషర్ అంటారు అంటే ఎప్పుడైతే అవసరం అప్పుడు మన బీపీ కొద్దిగా పెరుగుతుంది అది ఫిజియోలాజికల్ బీపీ పెరగడం కానీ స్పోర్ట్స్ పర్సన్స్ ఉంటారు కదా వాళ్ళు ఎన్నో ఎండ్లు ప్రాక్టీస్ చేసి ప్రాక్టీస్ చేసి ఎక్సర్సైజ్ చేసి ఉరికి ఏమైపోతుంది అంటే వాళ్ళు ఉరికినప్పుడు వాళ్ళకు వన్ ట్వంటీ బై ఎయిటీ అయిపోతుంది ఓకే నార్మల్గా మనలాగా కూర్చొని ఉన్నప్పుడు వాళ్ళకు వన్ టెన్ బై సెవెంటీ ఉంటుంది లేదంటే హండ్రెడ్ బై సిక్స్టీ కూడా ఉంటుంది ఒక్కొక్కసారి సో అప్పుడు వాళ్ళకు నార్మలే నార్మల్ వాళ్ళకు వాళ్ళు ఉరికినప్పుడు వన్ ట్వంటీ బై ఎయిటీ అయిపోతుంది వాళ్ళు అంటే మన నార్మల్ వాళ్ళు ఎక్సర్సైజ్ చేసినప్పుడు అయిపోతుంది మనం ఎక్సర్సైజ్ చేస్తే వన్ థర్టీ బై నైంటీ వన్ ఫార్టీ బై నైంటీ వన్ ఫార్టీ బై హండ్రెడ్ అయిపోతుంది అది కూడా నార్మల్ అది కూడా నార్మల్లాగా కన్సిడర్ చేయొచ్చు ప్రతిసారి గైడ్ లైన్లు మారుతూనే ఉంటాయి సో వన్ థర్టీ బై నైంటీ ఉంటే కూడా మీరు నార్మల్ అని అనుకోవాలి అసలు వన్ థర్టీ బై నైంటీకి ఎందుకు వెళ్ళింది అనేసి మీరు ఆలోచించాలి ఇట్లా స్టార్టింగ్ బీపీ పెరుగుతుంది అని మీకు అనిపిస్తే అసలు ఎందుకు పెరుగుతుంది అని మీరే ఆలోచించాలి మీ నిద్ర సరిగా లేదా మీరు వెయిట్ ఎక్కువ ఉన్నారా మీ స్టైల్ సరిగా లేదా మీకు ఏమైనా మానసిక ఒత్తేళ్లు ఎక్కువ ఉన్నాయా ఏమైనా బాధలు ఉన్నాయా అవి ఆలోచించాలి దానివల్ల కూడా ఒక్కొక్కసారి బీపీ కొద్దిగా పెరిగిపోతుంది ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే పేషెంట్ వచ్చింది మన దగ్గర ఓకే చాలా మంది పేషెంట్లు వస్తారు బీపీతోటి పేషెంట్ ఏజ్ ఓన్లీ ట్వంటీ నైన్ ఇయర్స్ ఏమైంది ఇప్పుడు ఆయనకు గుండె దడ స్టార్ట్ అయింది ఒకరోజు అంటే ఎట్లా గుండె దడ 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 ఇట్లా కొట్టుకుంటుంది ఏమనిపించింది అరే నాకు బీపీ వచ్చేసింది అనుకొని వాళ్ళ అమ్మకి బీపీ ఉండే వాళ్ళ అమ్మ కోసం ఒక ఎలక్ట్రానిక్ మిషన్ తెచ్చి ఇంట్లో అది తీసుకొని చెక్ చేసుకున్నాడు చెక్ చేసుకుంటే బీపీ వన్ ఫిఫ్టీ బై హండ్రెడ్ ఉండే ఓకే అరే ఏంది నాకు బీపీ వచ్చేసింది అనుకున్నాడు మళ్ళీ చెక్ చేసిండు టూ త్రీ డేస్ తర్వాత మళ్ళీ వన్ ఫిఫ్టీ బై హండ్రెడ్ ఉండే నాకు బీపీ వచ్చేసింది ఇంకా నేను మందులు వేసుకోవాలి అని ఇంటర్నెట్ మీద చదువుకున్నాడు గూగుల్లో ఏం చేసిండు వాళ్ళ అమ్మ ట్యాబ్లెట్ వేసుకోవడం స్టార్ట్ చేసిండు డాక్టర్ని కన్సల్ట్ చేయలేదు ఏం లేదు వాళ్ళ అమ్మ ట్యాబ్లెట్ వేసుకొని స్టార్ట్ చేసిండు అయినా బీపీ కంట్రోల్లో వస్తలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మెడికేషన్ కరెక్ట్ ఉందా లేదా వీ డోంట్ నో అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే సెల్ఫ్ మెడికేషన్ ఎప్పుడు చేయొద్దు ఓకే దాని తర్వాత మన దగ్గరకు వచ్చింది ఇట్లా అయి మళ్ళీ అయినా తగ్గకపోతే వేరే డాక్టర్ని కలిసిండు ఆయన కరెక్ట్ మందు రాసిస్తే మళ్ళీ బీపీ నార్మల్ రావడం స్టార్ట్ అయింది దాని తర్వాత మన దగ్గర వచ్చింది ఇప్పుడు ఆల్రెడీ మెడిసిన్ వేసుకొని వచ్చింది మన దగ్గరికి మనం బీపీ చెక్ చేసినాం మనం బీపీ చెక్ చేస్తే మళ్ళీ వన్ నైన్ వన్ ఫిఫ్టీ బై నైంటీ వస్తుంది నేను అడిగిన లాస్ట్ ఎప్పుడు చెక్ చేసిన అంటే చాలా రోజులైంది సార్ అన్నాడు ఏమైనా గుండెదడ అనిపిస్తుందా మీకు అని అడిగిన అవును సార్ అనిపిస్తుంది ఎక్కడైనా కొట్టుకునేటట్టు ఏమైనా అనిపిస్తుందా అవును చేతులలో కొట్టుకునేటట్టు అనిపిస్తుంది ఇట్లా హెడ్లో ఇక్కడ కొట్టుకునేటట్టు అనిపిస్తుంది ఏదైనా చిన్న చిన్న దానికి టెన్షన్ పడతా అన్నాడు ఓకే బీపీ చెక్ చేసేటప్పుడు ఏమైనా భయం ఉంటుందా అని అడిగినా నేను అవును సార్ ఫుల్ భయం అవుతుంది మీరు బీపీ ఇట్లా అది పంప్ చేస్తేనే నాకు ఇట్లా టెన్షన్ టెన్షన్ అయిపోతుంది అన్నాడు ఈ కండిషన్ని వైట్ కాలర్ హైపర్ టెన్షన్ అంటారు ఓకే సార్ వైట్ కలర్ హైపర్ టెన్షన్ అంటే ఎప్పుడైతే డాక్టర్ బీపీ చెక్ చేస్తాడు కదా అప్పుడు ఎక్కువ వస్తుంది అవుతాడు చెక్ చేస్తుండే ఎంత వస్తుంది బీపీ అనేసి యాంగ్జైటీ యాంగ్జైటీ కండిషన్ వల్ల డాక్టర్ బీపీ చెక్ చేసినప్పుడు ఎక్కువ వస్తుంది ఓకే ఇప్పుడు ఆయన నేను ఒకటే అన్నా ఈయన పడుకుంటారు కదా ఈయన పడుకున్నప్పుడు ఎవరైనా బీపీ ఇంట్లో చెక్ చేయండి వారం రోజులు అట్లా చేయండి బీపీ ఎంత వస్తుందో నాకు చెప్పండి వారం రోజులు ఇప్పుడు మనం మెల్లిమెల్లిగా ఇంగ్లీష్ మెడిసిన్స్ డోసేజ్ తగ్గిస్తాం ఇప్పుడే కాదు మెల్లిమెల్లిగా అండ్ హోమియోపతి మెడిసిన్ స్టార్ట్ చేసినాం మనం అండ్ స్లోలీ స్లోలీ ఆ పేషెంట్కి బీపీ మానిటరింగ్ చేపించినాం ఇట్లా ట్వంటీ ఫోర్ అవర్స్ బీపీ మానిటరింగ్ కూడా ఉంటుంది అది నేను ఎప్పుడు చేపించాలనుకున్నా ఎప్పుడైతే పడుకున్నప్పుడు చెక్ చేసినప్పుడు నార్మల్ రాకపోతే అది కూడా చేపించాలనుకున్నాను ఓకే పడుకున్నప్పుడు వాళ్ళ నాన్న బీపీ చెక్ చేసాను ఆయనకు తెలియదు బీపీ చెక్ అవుతున్నట్టు వన్ ట్వంటీ బై ఎయిటీ ఉండే అయితే అప్పుడు మెల్లిగా మనం ఏం చేసినాం హోమియోపతి మెడిసిన్స్ నడుస్తున్నాయి ఇంగ్లీష్ మెడిసిన్స్ నడుస్తున్నాయి అండ్ ఆ పేషెంట్కి మనం ఎటువంటి మెడిసిన్ ఇచ్చినామంటే ఆయనకు యాంగ్జైటీ ఉంది ప్రాబ్లం భయం అనేది ఆందోళన అనేది ఎక్కువ ఉంది చిన్న చిన్న వాటికి ఎక్కువ ఆలోచించడం అవన్నీ కన్సిడర్ చేసి మనం మెడిసిన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసినాం మెల్లిగా వాళ్ళ ఇంగ్లీష్ డాక్టరే ఆయన డోసేజ్ తగ్గించుకుంటూ పోయింది ఎందుకంటే బీపీ నార్మల్ వస్తుంది కదా స్లోలీ వీన్ ఆఫ్ అయిపోయింది బీపీ మెడిసిన్స్ నుంచి దాని తర్వాత హోమియోపతి మెడిసిన్స్ మీద నుంచి కూడా వీన్ ఆఫ్ చేసిన సో ఇట్లుంటుంది ఒక్కొక్కసారి పేషెంట్లకు ఏమనిపిస్తుంది అంటే భయం అవుతుంది వాళ్లకు చాన్స్ భయంతో పాటు బీపీ బీపీ ఫ్లక్చ్యువేట్ అవుతుంది ఇంకొకటి అంటే ఇప్పుడు బీపీ చెక్ చేయించుకోవడానికి అనుకోండి ఎప్పుడైనా ఇప్పుడు కార్ దిగేసిపోయి జస్ట్ ఇట్లా వాకింగ్ చేసుకొని కూర్చున్నాడు ఇప్పుడు ఏమవుతుంది ఎన్నోసార్లు బయట అసిస్టెంట్ డాక్టర్ కానీ రిసెప్షనిస్ట్ కానీ లేదంటే నర్స్ కానీ చెక్ చేస్తారు బీపీ రాసేసి కేషీట్ మీద లోపల పంపిస్తారు డాక్టర్ దగ్గర చూ అప్పుడేమైతే జస్ట్ వాకింగ్ చేసి వచ్చి కూర్చున్నాడు అప్పుడే బీపీ చెక్ చేస్తే ఎప్పుడే మనం ఏం డిస్కస్ చేసుకున్నాం వాకింగ్ చేసినా రన్నింగ్ చేసిన ఎక్సర్సైజ్ చేసినా బీపీ కొద్దిగా ఎక్కువ చూపిస్తుంది ఓకే సో అటువంటి కండిషన్స్లో కూడా ఒక్కొక్కసారి వన్ థర్టీ బై నైంటీ వన్ ఫార్టీ బై నైంటీ అని వస్తుంది సో బీపీ ఎప్పుడు చెక్ చేయాలంటే మీరు రెస్ట్లో ఉండాలి టెన్షన్లో ఉండొద్దు బీపీ చెక్ చేసుకునేటప్పుడు దాని గురించి ఎక్కువ ఆలోచన పెట్టుకోవద్దు మీరు చూడండి డాక్టర్స్ బీపీ చెక్ చేసేటప్పుడు మీతోటి మాట్లాడతారు ఏం తిన్నారు ఇంకా మీ జాబ్ ఎట్లా నడుస్తుంది మీ మైండ్ని డైవర్ట్ చేస్తారు దాని తర్వాత అది చేసుకుంటూ బీపీ చెక్ చేస్తారు అప్పుడు మనకు కరెక్ట్ రీడింగ్ వస్తుంది సో ఇవన్నీ మైండ్లో పెట్టుకోండి దాని అర్థం ఏంటంటే బీపీ అప్పుడు మనకు కరెక్ట్ ఉన్నదని తెలుస్తుంది సార్ ఇంకొకటి కొంతమంది అంటే ఈ బీపీ ఫ్లక్చ్యుయేషన్ అయినప్పుడు అంటే అవ్వకుండా అయినా కూడా ఒకసారి మనకు కళ్ళు తిరగడం జరుగుతూ ఉంటుంది అంటే స్పెట్ ఎక్కువగా రావడం జరుగుతుంటుంది ఈ సిచ్యువేషన్లో కూడా మనకు బీపీ ఫ్లక్చువేట్ అవుతున్నట్టు మనము గమనించాల అవును చూడండి ఇప్పుడు మీకు తెలిసిపోయింది మీకు బీపీ ప్రాబ్లం ఉంది ఈ ప్రాబ్లమ్ని హైపర్ టెన్షన్ అంటారు హైపర్ టెన్షన్ ఉంటుంది హైపర్ టెన్షన్ ఉంటుంది హైపర్ టెన్షన్ అంటే వాళ్ళ బీపీ తక్కువైపోతుంది హైపర్ టెన్షన్ అంటే బీపీ ఎక్కువ అయిపోతుంది సో ఎక్కువ అయినప్పుడు ఏమవుతుంది బాడీలో స్వెట్టింగ్ అవ్వడం చల్లగా అయిపోవడం మెడ మెడ నొప్పి నడుము నొప్పి లాగడం కాళ్ళు లాగడం ఏదో భయం లోపల డైజెషన్ సరిగా అవ్వకపోవడం నిద్ర సరిగా రాకపోవడం ఇవన్నీ సిమ్టమ్స్ ఉంటాయి ఇవన్నీ సింటమ్స్ ఉన్నప్పుడు మీరు బీపీ చెక్ చేయించుకోవాలి ప్లస్ మీరు ఇప్పుడు ఇంతకుముందు ఫార్టీ ఇయర్స్ తర్వాత ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత వస్తుండే ఇప్పుడు థర్టీ ఇయర్స్ ఉన్న కూడా వస్తుంది ఎందుకు వెయిట్ ఎక్కువ ఉంటుంది డైట్ సరిగా ఉండలేదు కొలెస్ట్రాల్ ట్రైగ్లిసిరైడ్స్ పెరిగిపోతున్నాయి వాళ్ళ వెజిల్స్లో వాళ్ళ ఆర్టరీల్లో దానివల్ల కూడా వస్తుంది సో రెగ్యులర్లీ మీరు బీపీ చెకప్ చేయించుకోవాలి ఇప్పుడు రెగ్యులర్లీ అంటే రోజుకి మూడు సార్లు చెక్ చేయొద్దు పదిహేను రోజులకి నెలకు ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి నిజంగా సార్ ఈరోజు మన ప్రేక్షకుల కోసం అసలు బీపీ ఏ టైంలో చెక్ చేయించుకోవాలి ఎందుకు చేయించుకోవాలి అంటే మనకు ఎలాంటి కా సిమ్టమ్స్ ఉంటాయి ఈ బీపీ వచ్చే ముందు వచ్చిన తర్వాత హోమియోపతిలో ఎలాంటి మెడిసిన్ తీసుకుంటే మనం పూర్తిగా బీపీని అంటే ట్యాబ్లెట్స్ యూజ్ చేయకుండా ఫ్యూచర్లో బీపీ రాకుండా చూసుకునేటట్టు చాలా చక్కటి మెడిసిన్ అయితే మన ప్రేక్షల కోసం తెలియజేస్తారు థ్యాంక్ యూ సార్